నమస్కారం, ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. యువనేత భూమ బ్రహ్మానందరెడ్డికి అభినందనలు తెలిపిన పట్టణ ప్రజలు. విజ్డమ్ పాఠశాలలో విద్యార్థులకు ఎంఆర్ వ్యాక్సిన్ వేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. పాండ్యంలో మోడల్ పోలీస్ స్టేషన్ కు భూమి పూజ చేసిన జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి. ఆర్ఏఆర్ఎస్ లో పరిశోధన సంచాలకుడు డాక్టర్ గోపాల్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించిన ప్రముఖులు. అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిడిపిఓ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించిన సిఐటియు. నంద్యాల ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి భూమ బ్రహ్మానందరెడ్డిని కలిసి నంద్యాల ప్రజలు అభినందనలు తెలిపారు. అభివృద్ధి పథకాలకు చంద్రన్నే అండ, అరే అభివృద్ధి పథకాలకు చంద్రన్నే అండ, నంద్యాల్లో ఎగరాలి టీడీపీ జెండా. అధికతిగో అడ్డ అధికతిగో వచ్చాడు భూమా బ్రహ్మన్న, మళ్ళీ తిరిగొచ్చాడు మన నాగిరెడ్డన్న. పెద్ద నేతలంతా పదవులెలగా పెట్టిన నంద్యాలకు ఒరిగింది ఏముంది సున్నా. పెద్ద పెద్ద నేతలంతా పదవులెలగా పెట్టిన నంద్యాలకు ఒరిగింది ఏముంది సున్నా. నాగిరెడ్డి అన్న తోటే అభివృద్ధి మొదలు, నాగిరెడ్డి అన్న తోటే అభివృద్ధి మొదలు, అన్న రుణం తీర్చాలి ఓటేయక కదులు. అదిగదిగో అరే అదిగదిగో వచ్చాడు భూమా బ్రహ్మన్న, మళ్ళీ తిరిగొచ్చాడు మన నాగిరెడ్డన్న. రైతన్నకు సాగునీరు, పేదవాడి కళ్ళల్లో ఉండవింక కన్నీళ్ళు. ప్రతి ఇంటికి మంచి నీరు, రైతన్నకు సాగునీరు, పేదవాడి కళ్ళల్లో ఉండవింక కన్నీళ్ళు. ప్రత్యర్థులు కాదన్న ప్రతి రోడ్డు విస్తరణ, ప్రత్యర్థులు కాదన్న ప్రతి రోడ్డు విస్తరణ, చేతి వృత్తులన్నిటికీ అన్నలాగే ఆదరణ. అదిగదిగో అరే అదిగదిగో వచ్చాడు భూమా బ్రహ్మన్న, మళ్ళీ తిరిగొచ్చాడు. మురికివాడ కష్టాలకు ఇక చెల్లు చీటి, మనుషుల్లా బతుకుతాము పక్క ఇళ్లతోటి. మురికివాడ కష్టాలకు ఇక చెల్లు చీటి, మనుషుల్లా బతుకుతాము పక్క ఇళ్లతోటి. ప్రతి నెల పింఛన్లు అర్హులైన అందరికీ, ప్రతి నెల పింఛన్లు అర్హులైన అందరికీ, సంక్షేమం అభివృద్ధి ఇకపై ప్రతి ఒక్కరికి. అదిగదిగో అరే అదిగదిగో వచ్చాడు భూమా బ్రహ్మన్న, మళ్ళీ తిరిగొచ్చాడు మన నాగిరెడ్డన్న. సమస్యలే ఎదురైనా
సవాళ్ళెన్ని అంటున్నా, నమ్ముకున్న ప్రజల కొరకె చావైనా బతుకైనా. సమస్యలే ఎదురైనా సవాళ్ళెన్ని అంటున్నా, నమ్ముకున్న ప్రజల కొరకె చావైనా బతుకైనా. నంద్యాల అభివృద్ధికి మొదలైంది యుద్ధం, నంద్యాల అభివృద్ధికి మొదలైంది యుద్ధం. బ్రహ్మన్నా గెలుపుతోటి మన సత్తా చూపిద్దా. అదిగదిగో అరే అదిగదిగో వచ్చాడు భూమా బ్రహ్మన్న, మళ్ళీ తిరిగొచ్చాడు మన నాయిరెడ్డన్న. జై 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 భూమా, నంద్యాల అభివృద్ధికి నువ్వే ధీమా. జై 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 భూమా, పంచావు పేదోళ్లకు ఎంతో ప్రేమ. ప్రత్యర్థులు ఎవరైనా పోటీలో ఎవరున్నా, ప్రజలంటే గిట్టనోళ్ళు జనం బాధపట్టనోళ్ళు, అధికారం వెలగబెట్టి అభివృద్ధిని మరిచినోళ్ళు. ఏ వేషం కట్టినా ఏ పేరుతో వచ్చినా అన్నా, ఏ వేషం కట్టినా ఏ పేరుతో వచ్చినా ముసుగు పీకి పారేద్దాం భూమానే గెలిపిద్దాం. జై జై. నంద్యాల పట్టణంలోని ఎంఎస్ నగర్లోని విజ్రం పాఠశాల అందు డాక్టర్ చంద్రశేఖర్ హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎంఆర్ వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ హెల్త్ ఎడ్యుకేటర్ పామన్నలు మాట్లాడుతూ, 9 నెలల శిశువు నుండి 15 సంవత్సరాల వయసు పిల్లలందరికీ సెప్టెంబర్ 8వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ అంగన్వాడి పాఠశాలల్లో ఎంఆర్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, తల్లిదండ్రులు పిల్లలకు తప్పకుండా ఎంఆర్ వ్యాక్సిన్ వేయించడం వలన తట్టు మరియు రుబెల్లా వ్యాధులను రాకుండా జీవితాంతం పిల్లలను కాపాడుకోవచ్చునని డాక్టర్ చంద్రశేఖర్ హెల్త్ ఎడ్యుకేటర్ పామన్నలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది దీనా కుమారి, బేబీ కుమారి, కరెస్పాండెంట్ విజయరాజు, ఉపాధ్యాయులు రాణి, మేరీ పాల్గొన్నారు. ఎంఆర్ వ్యాక్సిన్ 9 నెలల శిశువు నుండి 15 సంవత్సరాల పిల్లలందరికీ వేస్తూ ఉన్నాము. ఈ వ్యాక్సిన్ సెప్టెంబర్ 8 వరకే వేస్తాము. ఇది ఒక్కసారే వేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు తప్పకుండా ప్రభుత్వ ప్రైవేటు అంగన్వాడీ సెంటర్లో ఈ సెప్టెంబర్ 8 లోపల అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్ని గ్రామాల్లోనూ నంద్యాల అర్బన్లోనూ వేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా వేయించాలి. ఈ ఎంఆర్ వ్యాక్సిన్ వేయడం వల్ల తట్టు రుబెల్లా అనేటువంటి వ్యాధులు రాకుండా జీవితాంతం పిల్లలను కాపాడుకోవచ్చు. ఈ 9 నెలల నుండి 12 నెలల వరకు సెప్టెంబర్ 8 తర్వాత రొటీన్ ఇమ్యునైజేషన్లో ప్రతి బుధవారము ప్రతి శనివారము ఎంఆర్1 వేయడం జరుగుతుంది. 16 నుంచి 24 నెలల వయసులో ఎంఆర్2 వ్యాక్సిన్ను శిశువులకు అందించడం జరుగుతుంది. ఇది సెప్టెంబర్ 8 తర్వాత ఎవరైతే 9 నెలలలో పిల్లలు ఉన్నారో వాళ్ళంతా 9 నెలల వయసు వచ్చేసరికి ఈ రెగ్యులర్ ఇమ్యునైజేషన్లో వేయడం జరుగుతుంది. ఈ 9 నెలల నుండి 15 సంవత్సరాల వరకు వ్యాక్సిన్ వేయడం అనేటువంటిది భారతదేశంలో ఇది మొదటిసారి. సాధారణంగా పలుచుకోలే అంటే 5 సంవత్సరాలలోపు టీకాలు అంటే 1.5, 2.5 ఉంటుంది. ఇంత లాంగ్ ఏజ్లో వేయడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావించవచ్చు. ఈరోజు మనకు నంద్యాల పట్టణం నందు గవర్నమెంట్ స్కూల్స్ను మరియు ప్రైవేట్ స్కూల్ అంగన్వాడీ స్కూళ్ళలో మనం ఎంఆర్ వ్యాక్సిన్ అని మీజిల్స్ రూపాయలో వ్యాక్సినేషన్ చేస్తున్నాము. ఇప్పటికే 1వ తారీఖు నుంచి మొదలుపెట్టి దాదాపు 65,000 మంది పిల్లలకు రూరల్ ఏరియాలోనూ అర్బన్లోనూ వేయడం జరిగింది. ఈరోజు భాగంగా మనకు ఈరోజు ఎంఎస్ నగర్లో విజ్రం స్కూల్ నందు పిల్లలకు కవర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ అనేది 2 వ్యాధులకి మీజిల్స్ తట్టు మరియు రుబెల్లా వ్యాధి నిరోధం కోసం మనం ఈ టీకా వేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాలలో నిర్మించనున్న మోడల్ పోలీస్ స్టేషన్లకు పాండ్యంలో జిల్లా ఎస్పీ గోపినాథ్ జట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఐజీ ఇక్బాల్ మాట్లాడుతూ, జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పాండ్యం పోలీస్ స్టేషన్ కూల్చవలసి వస్తుందని, నూతన మోడల్ పోలీస్ స్టేషన్ కు ప్రభుత్వం 1,40,00,000 రూపాయలు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పాండ్యం సీఐ పార్థసారథి, ఎస్ఐ చిరంజీవి, పోలీసులు, గ్రామీణ ప్రజలు పాల్గొన్నారు. ఈ బిల్డింగ్ మా సర్కిల్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ సంగం పోతున్నందువల్ల మోడర్న్ పోలీస్ స్టేషన్ కింద 1.4 crores నిధులతో, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో ఈ కొత్త స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బిల్డింగ్ మేము కట్టబోతున్నాం. 9 నెలల లోపే ఈ మంచి పోలీస్ స్టేషన్ను అన్ని సౌకర్యాలతో అన్ని హంగులతో ప్రజలకు ఇంకా మంచి సౌకర్యాలు అందించే విధంగా కొత్త పోలీస్ స్టేషన్ మేము కట్టబోతున్నాం.
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఉప సంచాలకుడిగా పనిచేస్తున్న డాక్టర్ గోపాల్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా పట్టణంలోని ప్రముఖులు ఘనంగా సన్మానించారు. గురువారం వ్యవసాయ ఉప సంచాలకుడు డాక్టర్ గోపాల్ రెడ్డి పదవి విరమణ చేస్తున్న సందర్భంగా పట్టణ ప్రముఖులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఎంపీ ఎస్పీవై రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, రామలింగారెడ్డి తదితర పట్టణ ప్రముఖులు నాయకులు పాల్గొని పదవి విరమణ చేస్తున్న డాక్టర్ గోపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అంటే అయినప్పటికీ కూడా అతనికి ఉన్నటువంటి సబ్జెక్ట్ దృష్టిలో పెట్టుకుని నేషనల్ సీడ్ కార్పొరేషన్ లో కూడా ఎప్పుడో 2 దశాబ్దాలకు ముందే నేషనల్ సీడ్ కార్పొరేషన్ లో జిఎంగా కూడా పనిచేశారు. అంత ప్రతిభ అనేది వారి వారికి ఉండేది దానికి ఇది నిదర్శనం. అలాగే ఇక్కడ అసోసియేట్ డైరెక్టర్గా రీసెర్చ్గా పనిచేసినప్పుడు కూడా వారి హయాంలో మంచి పటిష్టమైన పరిశోధన జరిగి సుమారు రాష్ట్రంలో మేము 12 వెరైటీలు ఇస్తే సుమారు 7 వెరైటీలు కేవలం ఈ జోన్ నుంచే వచ్చాయి. పత్తి కానీ ఎస్ గోపాల్ రెడ్డి పదవి విరమణ నాకు గోపాల్ రెడ్డి చాలా ఆత్మీయుడు. వ్యవసాయంలో నాకు వ్యవసాయ ప్రధాన నీళ్ళల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాను. తాకి వర్షం పడిందైతే ప్రొద్దునే గోపాల్ రెడ్డి ఫోన్ చేస్తాను, సార్ వర్షపాతం ఎంత పడింది, మా ఇంటి పెట్టి రోడ్డు ఉంది తెలుస్తుంది నాకు, కానీ క్రాస్ చెక్ చేసుకునేదానికి ఆయనకు డైలీ ఫోన్ ఉంటుంది నా ఫోను, సార్ ఈ పొద్దు 40 పడింది, 35 పడింది, 40 పడింది, 50 పడింది అని చెప్పేసాను సార్. ఆయన హౌస్గా బాగా పరిచయం, వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్, నేను కూడా కొద్ది చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు, అలా అందరికీ సహకరించేవాళ్ళు విధంగా ఒక 10 మంది లీటర్ అవుతున్నారు. ఇది బాధాకరం నాలాంటి వాళ్ళకి, ఎందుకంటే ఆయన ఉంటే ఎక్కువ చేస్తారు, ఆయన వాహన బాగుడు అలాంటి వాళ్ళకి సూపర్ అడ్మినిస్ట్రేటర్గా స్కీల్ ఇవ్వాలి ఇచ్చి ఆయన చేపించుకుంటే సొసైటీకి మేలు జరుగుతుంది. ఆయన ఎక్కడ కూర్చోబెట్టి ఎవరికి రావాలేదు, ఆయన పని ఇస్తేనే ఎక్కువ బాగా చేస్తారు, విజృంభం చేస్తారు, సొసైటీకి లాభం చేకూరుస్తారు. అలాంటి మహానుభావుడైనా ఆయనకు ఎల్లప్పుడూ మాట సహకారం అన్ని విధాల అది ఎప్పుడు ఏం కావాలన్నా నా చేతిలో ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నంద్యాల రూరల్, నంద్యాల అర్బన్ సిడిపిఓ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నిర్మల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎండి గౌస్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను క్లబ్ చేస్తూ కాంట్రాక్టర్ల ద్వారా కూరగాయల సరఫరా చేయించడం, అంగన్వాడీ సెంటర్లకు గ్రేడ్స్ ఇవ్వడం, ఇతర ప్రాజెక్టు అధికారుల ద్వారా రికార్డులను పరిశీలింప చేయడం అరికట్టాలని కోరుతూ రూరల్ అర్బన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. లేని పక్షంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ కార్యదర్శి అన్నమ్మ, శాంతకుమారి, లక్ష్మీకొండమ్మ, రూరల్ నాయకురాలు నిర్మలతో పాటు 300 మంది టీచర్లు పాల్గొన్నారు. రాజకీయ వేధింపులు సెంటర్లను క్లబ్ చేసే పద్ధతిని మానుకోవాలి, అంగన్వాడీ సెంటర్లను క్లబ్ చేసే పద్ధతిని మానుకోవాలి, అంగన్వాడీ సెంటర్లను క్లబ్ చేసే పద్ధతిని, అంగన్వాడీ సెంటర్లకు గ్రేడ్లు ఇచ్చే పద్ధతిని మానుకోవాలి, అంగన్వాడీ సెంటర్లకు గ్రేడ్లు ఇచ్చే పద్ధతిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని అన్ని ప్రాజెక్ట్ ఆఫీసుల ముందు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా యొక్క ప్రధాన కారణం ఏమంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి
బీజేపీ ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లకు ఇచ్చే బడ్జెట్ను తగ్గియడం జరిగింది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీ సెంటర్లను ఎత్తేయాలనే ఉద్దేశంతో ఎల్కేజీ యూకేజీ నర్సరీ అనే పేరు మీద 3 సెంటర్లను క్లబ్ చేసే పద్ధతిని తీసుకురావడం జరిగింది. దాని మూలంగా పిల్లలు లేని సెంటర్లను మూసేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంది. మరి అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ సెంటర్లకు గ్రేడ్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు గ్రేడ్లు ఇవ్వాలనే పేరు మీద ఈరోజు ఒక ప్రాజెక్టు నుంచి ఇంకొక ప్రాజెక్టు అధికారులను ట్రాన్స్ఫర్ చేసి ఆ పద్ధతిలో వాళ్ళు విజిట్ చేసి రికార్డులు పరిశీలించి గ్రేడ్లు ఇవ్వమని చెప్పడం జరిగింది. దీని ద్వారా ఎందుకంటే లోకల్గా ఉండే సిడిపోలకు సూపర్వైజర్లకు అయితే రికార్డుల మీద అవగాహన ఉంటుంది, బయట నుంచి వచ్చిన వాళ్ళకు అంత అవగాహన ఉండే పరిస్థితి లేదు, దాని మూలంగా వర్కర్లకు నష్టం జరుగుతుంది. ఇదే కాదు ప్రధాన ఉద్దేశం, ఈ గ్రేడ్లు ఇవ్వడం యొక్క ప్రధాన ఉద్దేశం రాబోయే రోజుల్లో గ్రేడ్లను బట్టి జీతాలు ఇవ్వాలని చెప్పేసి దుర్మార్గమైన ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి అదేవిధంగా అంగన్వాడీ వర్కర్ల మీద రాజకీయ వేధింపులు ఈ మధ్యన ఎక్కువైనాయి, కాబట్టి వీటన్నిటిని వెంటనే రద్దు చేయాలా, ఏవైతే అంగన్వాడీ వర్కర్ల డిమాండ్స్ ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీ వర్కర్లు ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ గ్రేడ్ల పద్ధతిని మానుకోవాలా, అదేవిధంగా కూరగాయల బిల్లు వచ్చేసి కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. ఈరోజు ఎక్కడైతే అంగన్వాడీ టీచర్లు వంట చేస్తున్నారో అన్న అమృత హస్తం పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసింది. అయితే ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ కూరగాయలు కావాలంటే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు అయితేనే ఆ పద్ధతిలో తీసుకొని వచ్చి వంట చేసి గర్భవతులకు బాలింతలకు పిల్లలందరికీ కూడా నాణ్యమైన భోజనం పెట్టగలరు. కానీ ఈరోజు కాంట్రాక్టర్లకు కూరగాయలు ఇవ్వడం మూలంగా ఒక్కొక్క కాంట్రాక్టర్ కుళ్ళిపోయినట్టు 3 రోజులకు 4 రోజులకు ఒకసారి సప్లై చేయడం మూలంగా సరి అయిన కూరగాయలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ కూరగాయలు కాంట్రాక్టర్కు కాకుండా వర్కర్లకే ఇవ్వాలి, అదేవిధంగా గ్రేడ్ల పద్ధతిని ఉపసంహరించుకోవాలి, అదేవిధంగా ఏదైతే ఈ క్లబ్ చేసే పద్ధతితో దాన్ని మానుకోవాలా, అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ సెంటర్లను ఇంగ్లీష్ మీడియం పేరు మీద నారాయణ స్కూల్ విద్యాసంస్థల వాళ్లతో ట్రైనింగ్ ఇప్పించడము వాళ్ళ జోక్యం అంగన్వాడీ సెంటర్ల మీద ఎక్కువైపోయింది, కాబట్టి వెంటనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము అంగన్వాడీ యూనియన్గా డిమాండ్ చేస్తాం. మా ప్రాజెక్టుల అధికారులు ఇక్కడ పెట్టుకొని వేరే ప్రాజెక్టు అధికారులు వచ్చి మా రికార్డులు తనిఖీ చేస్తే ఎంతవరకు సమంజసంగా ఉంటుంది? మా వర్క్ మా సూపర్వైజర్లకు మా సిడిపోలకు అయితే మా రికార్డుల వ్యవహారం తెలుస్తుంది, వేరే ప్రాజెక్టు నుంచి వచ్చిన వాళ్ళు ఏం చూస్తారు? మా లోతు పాత్రలు చూసి మాకు అన్యాయం తలపెట్టడానికి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. కానీ ఇలాంటివన్నీ మానుకోవాలని అంగన్వాడీ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఎక్కువ ఉండవు, అవి ముందు మానుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువనేత భూమ బ్రహ్మానందరెడ్డికి అభినందనలు తెలిపిన పట్టణ ప్రజలు. విజ్డమ్ పాఠశాలలో విద్యార్థులకు ఎంఆర్ వ్యాక్సిన్ వేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. తాండెంలో మోడల్ పోలీస్ స్టేషన్ కు భూమి పూజ చేసిన జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి. ఆర్ఏఆర్ఎస్ లో పరిశోధన సంచాలకుడు డాక్టర్ గోపాల్ రెడ్డి పదవి విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించిన ప్రముఖులు. అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సిడిపిఓ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించిన సిఐటియు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ వస్.